హైదరాబాద్ లో వీధి కుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటన అందరిని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందంటూ విమర్శించారు. సునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై ఆర్జీవి మండిపడ్డారు. ఈ కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గద్వాల విజయలక్ష్మి తన మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సార్, దయచేసి నగరంలో ఉన్న 5,000 కుక్కలను డాగ్ హోమ్ కు తరలించి మధ్యలో మేయర్ గద్వాల విజయలక్ష్మిని వదిలేయండి అని ట్వీట్ చేశారు. కేటీఆర్ గారు, నాకు ఏ డిపార్ట్మెంట్ ఏ కన్సర్న్ అనేది నాకు అంత ఐడియా లేదు అబ్సల్యూట్ గా, యాజ్ ఎ నార్మల్ సిటిజన్. కానీ మీ మేయర్ గారు, అది మీరు పెట్టారా ఏం పెట్టారు నాకు అసలు పొలిటికల్ సిస్టమ్ ఉన్నది. ఆ మేయర్ విజయలక్ష్మి గారి ఇంట్లోకి ఎవడెంత పెద్ద రూమ్దా కాంపౌండ్ అది కూడా నాకు తెలియదు, కనీసం 5,000 కుక్కల్ని, అంటే 5,000 కుక్కల్ని అంటే రోడ్డు మీద స్ట్రే డాగ్స్, ఏదైతే ఆ పిల్లల్ని చంపేసినాయో ఆ కుక్కలన్నిటినీ లోపలికి పెట్టి బయట నుంచి అన్ని నేపుల నుంచి తలుపులు గేట్లు అన్ని మూసేసి తాళం వేసి వదిలేయాలి. అప్పుడు ఆవిడ ప్రేమ ఆ కుక్కల మీద చూపించండి. ఎంత ప్రేమ చూపించగలుగుతుంది, 5,000 కుక్కల్ని ఎలాగ ప్రేమిస్తుంది, ఎలాగ వాళ్ళకి తిండి పెడతది, అది నేను చూడ, నేను కాదు మొత్తం ప్రజలందరూ ఇలాంటి మేనేజ్ చేయాలని చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్. అండ్ మేడం గారు, మీకు నేను చెప్పేది అది, మీకు కూడా అదే చెప్తున్నా, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏదేదో అంటాను. నాకు ఆడవాళ్ళంటే నాకు గౌరవం, కానీ మీరంటే మాత్రం ఏ మాత్రం